వెంటయ్య స్వామి వెంటయ్య స్వామి మంచి నిమ్మలం కూర్చున్నవి రిటైర్డ్ అయినాక నిమ్మలం కూర్చోకుంటే ఇంకేం చేస్తా ఉరుకులాడతావా? రిటైర్డ్ అయినావా? రిటైర్డ్ కాదా మరి 74 ఏళ్ళు. ఏం పని చేస్తావు అప్పుడు? ఏం డ్యూటీ చేస్తావు? అంత ఫైనాన్స్ చేస్తూ రియల్ ఎస్టేట్ ఫైనాన్స్. రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ ఏ ఏరియా ఇది? నాది కుత్బుల్లాపూరే. కుత్బుల్లాపూర్. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తుంది, నీకు ఐడియా ఉంది? ఉంది. ఆల్రెడీ 3 అభ్యర్థులను కూడా పెట్టేశారు. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి తెలుసా? తెలియదు ఆయన నాకు. రాగిడి లక్ష్మారెడ్డి తెలియదు. కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి పెట్టారు. మహేందర్ రెడ్డి తెలుసు, అలా భార్యకి ఇచ్చారు. అని భార్యకి ఇచ్చారు ఎంపీ టికెట్ తెలుసా? ఆమె ఆమె తెలియదు మాకు. మహేందర్ రెడ్డి నుంచి ఇటల్ రాజేందర్ ఇచ్చారు. ఇక ఇటల్ రాజేందర్ తెలుసు. ఇటల్ రాజేందర్ అందరికి తెలుసా? అందరు తెలుసు అంటే అందరితో కలిసి ఉంటాడు కాబట్టి తెలుసు. టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు వచ్చిండు, మాకు పనులు చేసిండు. టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే వివేక ఉన్నా గానీ ఆయన దగ్గర పోతుంటే ఆయన మినిస్టర్ ఉండే కదా. మళ్ళీ అప్పుడు కరోనా వచ్చినప్పుడు మరి ఆయన పట్టించుకొని చేయకుండా ఎవరు చేసారు అప్పుడు? డాక్టర్ ప్రాణాలు తెగించి మరి వైద్యం చేసిండు ఆయన. ఇవ్వాలి రాలే. సీఎం ఆడికి వెళ్ళి కూడా భయపడరు. ఆ కరోనా అంటే అది నీకొస్తుందో నాకొస్తుందో తెలియదు కదా. ఆల్రెడీ వచ్చింది, కేటీఆర్ కు వచ్చింది, మా వివేకకు వచ్చింది. అందులో జనాలలో తిరుగుతారు కాబట్టి వచ్చింది వాళ్ళకు. అంతే, ప్రజానాయకులు కంపల్సరీ వస్తుంది. మళ్ళీ తిరగటోళ్ళకే వస్తుంది అంటే మళ్ళీ సేవ చేసే వాళ్ళకి ఇంత ఇంకెంత రావాలి? అవును, వాళ్ళు ఎంత భయపడాలి? మనం భయపడకుండా అప్పుడు సేవ చేసిండు కాబట్టి జనాలు మంచిగా చూసుకోవాలా, జనాలను కాపాడుకోవాలా, ధైర్యం ఇవ్వాలని చెప్పి తిరిగిండు ఆయన. అంతే కదా? అవును. సరే, ఇప్పుడు మన దేశానికి ఇవి ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అంటే మన దేశానికి రాహుల్ గాంధీ ఉంటే ప్రైమ్ మినిస్టర్ గా పెట్టారా, నరేంద్ర మోడీ ఉంటే పెట్టారా? రాహుల్ గాంధీ వాళ్ళ నాన్న నాకన్నా చిన్నోడు అనుకుంటా. రాహుల్ గాంధీ వాళ్ళ నాన్న ఉండొచ్చు అనుకుంటా. నాకు 74, మళ్ళీ ఆయనకి ఎన్ని సంవత్సరాల్లో తెలియదు కానీ చిన్నపిల్లల శాస్త్రాలు ఆయన అని. రాహుల్ గాంధీ మరి ఇంకేముంటుంది మరి ఆయన ఇక ఓపెన్ గా చెప్పాలంటే రాజకీయంగా చెప్పొద్దు. ఏంది ఆయన పెళ్లి చేసుకుంటున్నాడంటే ఏం సాధించాలని? అంటే పెళ్లి చేసుకోకుంటే ప్రైమ్ కోసం పనిచేస్తున్నా, దేశం కోసం కష్టపడుతున్నా, 24 అవర్స్ తిరుగుతాడు కదా, పెళ్లి చేసుకోలేదు అంటున్నాడు. అంటే వీళ్ళందరూ తిరుగుతలేరా? నరేంద్ర మోడీ తిరుగుతలేడా? ఇంతకుముందు వాజ్పేయి ఆయన కూడా చేసుకోలేదు అనుకో. అనుల్ గారు వాళ్ళందరూ చేసి పెళ్లిళ్ళు చేసుకోలే, దేశ సేవ చేయలే. ఎందుకు అంతెందుకు వీడు ఎన్టీఆర్ తెలుగుదేశము 9 నెలల్లో స్థాపించుడు, 12 మంది పిల్లలు ఆయనకు పెళ్లి చేసుకోలే, 9 నెలల్లో మళ్ళా టీడీపీ తెచ్చిండు. పెళ్లికి రాజకీయానికి ఏం సంబంధం? కష్టపడుతున్నాడు, జోడోయాత్ర కూడా దేశమంతా తిరుగుతున్నాడు, నీ అధికారం రోజు రావాలని చెప్పి ఆయన యువకుడు ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి ముందు ఇంట గెలిచి రచ్చ గెలు మను ఢిల్లీలోనే గెలవలేడు వాడు, ఇంకా దేశాన్ని ఏం చేస్తాడు? అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ బెటర్ అంటావు? చాలా బెటర్ ఆయన. ఇప్పుడు ఆయన వచ్చిన నుంచి హిందువులు ఒక ఐకమత్యం ఉన్నారంటే ఆయన వచ్చిన తర్వాతనే హిందువులకు ధైర్యం వచ్చింది. రామ జన్మభూమి ఎవడు ఎవడన్నా ధైర్యం చేసిరా కట్టిరా? రామ మందిరం, రామజన్మ నేను చూస్తున్నా నుంచి కేసులు నడుస్తున్నాయి ఎన్నో సార్లు అయినా. నేను రామ జన్మభూమి చిన్నప్పటి నుంచి అదే పంచాయతీ, మోడీ వచ్చినాక కట్టిండు. మోడీ వచ్చినాకనే ఇప్పుడు హిందూ దేవాలయాలకు భద్రత అనేది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది. అది కట్టిన తర్వాత అందరూ పర్వాలేదు, మనం ఇంకా ఇంకా మన హిందువులలో ఐక్యత్వం రాలే. ఇంకా రాలేదా? ఏడొచ్చింది ఒక్క ముస్లింలు ఒక్కొక్కని హనుమాన్ 10 మంది వస్తారు, మనోడిని కూడా ఒట్టుమాను మనకెందుకు రా గాలికో కంప తెలిసినోడు ఉన్నా అని చూడనట్టు పోతాడు. అట్లా అంటుంది మన రాజకీయం ఇట్లా అయినా అంతే మరి ఐకమత్యం లేకని. తనకైతే నరేంద్ర మోడీ ఉండాలంటు సెంట్రల్ అయితే నరేంద్ర ముందు మోడీ ఉండాలి ఇది ఒక్కసారి. ఇప్పుడు ఇక్కడ మీ ఇక్కడ ఇప్పుడు ఇటల్ రాజేందర్ తెలుసాను కదా, బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. పోటీ చేస్తున్నా ఎట్లా ఉన్నది ఇక్కడ? ఈడ అంటే వాళ్ళు ఇద్దరు ఎవరో ఎవరు తెలియదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ తెలుసు. ఈయన అయితే అందరికి తెలుసు, ఆయన ఫస్ట్ ఉద్యమకారుడు, ఈయన ఫస్ట్ నుంచి తెలుసు. అంతే, మంచి పేరే ఉంది ఈయనకైతే, మంచి పేరే ఉంది. ఈయననే గెలుస్తాడని టాకు అంటే సెంట్రల్లో బీజేపీ వస్తే ఏమైనా పనులు అయితే అని. ఓకే, వేరే ఏం లేదు ఇంకా మనకు. సరే, ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసినావు, ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉంది, ఎట్లా ఉంది? కేసీఆర్ మంచిగా ఉందా? నా ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా, రేవంత్ రెడ్డి వచ్చి 3 నెలలు కాలే, మంచిగా ఉంది చెడు ఉంది ఏం చెప్తావు? 9 నెలలు అయితే బయటపడుతుంది ఏదైనా అని. అన్ని మరి ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు 420 హామీలు ఇక చేసింది ఏం లేదు, కరెంట్ పోతుంది, కాంగ్రెస్ వచ్చింది కరువు స్టార్ట్ అయిందని.
అప్పులేవో ఎవరి ఎవరి రాజ్యం ఉన్నప్పుడు అప్పులు అయినా ఎవరికి అని తెలుసటనా? చదువుకున్న వాళ్ళకి మాకే తెలుసులే, చదువుకున్న వాళ్ళు ఎంతమంది మన రాష్ట్రంలో అంటాడు కదా, కేటీఆర్ అంటాడు, కేసీఆర్ అంటాడు, అంటారు అంటారు, అందరి జాతకాలు ఒక్కొక్కటి వస్తున్నాయి కదా. దొంగను గెలిపించారు అంటాడు, దొంగ బుడుమకాయలు దొంగ అంటే భుజాలు పట్టుకొని చూసిరట వెనకటి వాళ్ళు దొంగలు ఎదుటో దొంగనంటే కరెక్ట్ అయినా కేసుల మీద కేసులు అవుతున్నాయి, అందరు అరెస్ట్ అవుతారు. నిప్పులు ఏందే పోగు వస్తుందా? అంతే రాదు. కవిత అక్కని వేసారు ఒక లేడీ, ఒక లేడీ జెంట్స్ కూడా కాదు, వాళ్ళ బావ చేసినా వాళ్ళ అన్న చేసినా వాళ్ళ నాయన చేసినా బాగుంటుండే. ఎందుకంటే తాగుబోతు కాళ్ళు ఏదో బిజినెస్ సైడ్ బిజినెస్ అనుకోవచ్చు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూతురు అయి ఉండే సంపాదన లేదా? మాజీ ముఖ్యమంత్రి కాదు, వాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేసింది. ఇప్పుడు మాజీ అయ్యిండు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసింది ఆమె. వాళ్ళకి అవసరమా? లిక్కర్ స్కామ్ అది, అది అది తెలంగాణలో కూడా కాదు ఢిల్లీలో, మన రాజధాని. కేజ్రీవాల్ నేను ఎంతో గొప్ప అనుకోండి, అది ఇప్పటి వరకు చెప్తున్నా. ఇప్పుడు వాడిని గెలిపిస్తారు అంటాడు, మంచి చేస్తేనే గెలిపిస్తారు. అక్కడ బీజేపీ కూడా ఒకటి వాడిని గెలిపించారు అంటే ఎంతో అంత మంచి చేస్తాడు, పేరు మంచిగానే ఉంది అనుకున్నారు. ఇప్పుడు తెలిసింది అదే, మరి బయట అంతే, బయట వాడేదాకా ఓన్లీ గుట్టు బయట తెలుస్తలేదు. వేలకు తెలంగాణ రాకముందు కేసీఆర్ ఫ్యామిలీ ఎట్లుండే? కేసీఆర్ సీఎం కాకముందు మా ఇంటికి వచ్చిండు. మీ ఇంటికి వచ్చేది? ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. అవునా? ఇప్పుడు సీఎం అయినాక వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అది ఇంటికి పోతాందుకు మాకు టైమే ఇస్తలేరు, కలుస్తాను. ఇక్కడ రానిస్తారు ఆయన? విమానం కొనుక్కున్నాడు ఒకటి, విమానాలు ఒకటి కొనుక్కుంటారు, 10 కూడా కొనుక్కుంటాడు ఆయన. అంటే అన్ని పైసలు ఏవో అమ్మాలి ఇప్పుడు. అలా ఫామ్ హౌస్ లో మొత్తం అండర్ గ్రౌండ్ మొత్తం అవేనట. ఆయన ఫామ్ హౌస్ లా అని తెలియదు ఇంకా. అరే నువ్వు చూసినట్టే చెప్తానా? నేను టీవీలో మీ మనుషుడు యాంకర్ వచ్చి చెప్తేనే నేను చూసినా, మళ్ళీ యూట్యూబ్ లో వచ్చింది కదా. ఫామ్ హౌస్ కింద మొత్తం అవేనా? మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం అవే ఉన్నాయట. మరి పైసలు తెలియని విషయం బయట పెట్టాం ఇప్పుడు. ఏ ఛానల్ వచ్చింది ఆల్రెడీ, యూట్యూబ్ లో వచ్చింది, నాకేం తెలుసు లేకపోతే.